Hi all, welcome to my channel. This channel all latest technologies using frontend JavaScript, AWS, microservices, German language, and it kurinchi videos unnai. So please to subscribe and watch. Ippudu late cheyakunda matter loki velthe micro frontends kurinchi cheptam. ఇప్పుడు ప్రస్తుతం వెబ్ యాప్స్లో అన్ని ఫ్రంట్ ఎండ్ అనేది చాలా బిగ్ అయిపోయింది. ఇంకా బ్యాక్ ఎండ్ కన్నా ఫ్రంట్ ఎండ్ 90% ఎక్కువ ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ బ్యాక్ ఎండ్ కోడ్ ఏంటంటే డేటాబేస్ గురించి రాసేదంతా జావా కోర్ జావా డాట్ నెట్ ఇవన్నీ బ్యాక్ ఎండ్లోకి వస్తాయి. ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ యూస్ చేసేవన్నీ ఎక్కువ ఫ్రంట్ ఎండ్లోకి వస్తాయి. ఈ మెజారిటీ ఆఫ్ వెబ్ యాప్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయి వెబ్ అప్లికేషన్స్ అన్నీ సిమిలర్ సిచ్యువేషన్ ఉంది. సో 90% ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటుంది, 10% బ్యాక్ ఎండ్ కోడ్ ఉంటుంది. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే మెయిన్ మోనోలిథిక్ అప్రోచ్ని అది వర్క్ అవ్వట్లేదు ఫర్ పెద్ద పెద్ద అప్లికేషన్స్కి. సో మోనోలిథిక్ అంటే మెయిన్, ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను, దాని గురించి మీకు కావాలంటే ఆ వీడియో చూసి తెలుసుకోండి. సో ప్రస్తుతం ఉన్న అప్లికేషన్స్ మనం ఎలా కన్వర్ట్ చేస్తాం మోనో మైక్రో ఫ్రంట్ ఎండ్స్ కింద? సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదన్నా ఒక అప్లికేషన్ మనం స్టాటిక్ HTML ఉంటే ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు, అలాగే యాంగులర్ JS 1 point అంటే యాంగులర్ 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, యాంగులర్ 2, యాంగులర్ 4 ఇవన్నీ వచ్చాయి. సో ఇలాగా 3 లేదు కానీ, సో ఇలాంటివన్నీ కాకుండా యాంగులర్ 1 ఉంటుంది, అది తీసుకొచ్చి మై యాప్స్ .com/settings పెట్టుకోవచ్చు. ఓల్డ్ సెట్టింగ్స్ మాడ్యూల్ బిల్డ్ చేసింది. సో ఇంకొకటి వచ్చి మై యాప్ .com డాష్ బోర్డ్లో వచ్చేసి రియాక్ట్తో సంబంధించి బిల్డ్ చేసిన కాంపోనెంట్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఆ రకంగా 3 different టెక్నాలజీస్ ఆర్ 3 different లాంగ్వేజెస్ యూస్ చేసి ఒక ప్లేస్లో యూస్ చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనేది ఎలా చేయొచ్చు అనేది మెయిన్ చెప్తాను. మైక్రో ఫ్రంట్ ఎండ్స్ అంటే అదే, డిఫరెంట్ టెక్నాలజీస్తో వాడిని అన్నీ ఒక చోట యూస్ చేసి ఫంక్షనింగ్ అయ్యేలాగా చూసుకోవాలి. దానికి మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ షేర్డ్ కోడ్ బేస్ ఉండాలి. సో అది ప్యూర్ జావాస్క్రిప్ట్ అయి ఉండాలి, సమ్ షేర్డ్ CSS అలాగా. ఇంకా ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ మాడ్యూల్స్, అన్ని మినీ యాప్స్లా అనుకుంటున్నాం కదా, అవి డిఫరెంట్ రిపాజిటరీస్, కోడ్ రిపాజిటరీస్లోకి సేవ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం అన్ని బండిల్ చేసుకోవాలి, ఒక మాడ్యూల్ ఆల్ మాడ్యూల్స్ టుగెదర్ అనమాట, అంటే అన్నీ తీసుకొచ్చి ఒక మాడ్యూల్లో పెట్టుకోవాలి. సో చాలా కంపెనీస్ లైక్ స్పాటిఫై, కిరాణా, అప్వర్క్, ఎలాగ్రో, హలో ఫ్రెష్ ఇలాంటివన్నీ మైక్రో ఫ్రంట్ ఎండ్సే వాడుతుంది. అందుకనే అవి చాలా స్పీడ్ ఉంటాయి, చాలా ఈజీగా బిల్డ్ అవుతుంటాయి. స్పాటిఫై అనేది ఒక మ్యూజిక్ యాప్, అది మీరు అబ్జర్వ్ చేస్తే కానీ ఇన్స్టాల్ చేసుకుని చాలా స్పీడ్ ఉంటుంది, అది కేవలం మైక్రో ఫ్రంట్ ఎండ్స్ వల్లే రన్ అవుతుంది. అది ఎలా చేస్తారంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే సింగిల్ స్పా, అంటే ఏంటంటే మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ అన్నీ సేమ్ పేజ్లో ఉండేలాగా రిఫ్రెష్ చేసుకుంటాం అన్నమాట. లైక్ రియాక్ట్, వ్యూ, యాంగులర్ 1, యాంగులర్ 2 ఇవన్నీ ఒక ప్లేస్లో ఉండేలాగా. సెకండ్ వచ్చేసి మల్టిపుల్ సింగిల్ పేజ్ యాప్స్ యాప్స్ అంటే బ్రౌజర్ బోవర్ కాంపోనెంట్స్ అన్న NPM నోట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇవన్నీ షేర్డ్ ఫంక్షనాలిటీలు యూస్ చేసి అవన్నీ మనం యూస్ చేసుకుంటాం ఎక్కడికంటే అక్కడ. ఇంకోటి ఏంటంటే ఐసోలేట్ చేస్తామన్నమాట అన్ని మైక్రో యాప్స్, ఎలాగా iFrames ఉపయోగించి. iFrames కాన్సెప్ట్ తెలియని వాళ్ళకి చెప్తాం ఏంటంటే iFrames అంటే ఏంటంటే డిఫరెంట్ అప్లికేషన్స్ ఒక ఫ్రేమ్లో యూస్ చేస్తామన్నమాట, ఇలాగా యూజింగ్ లైబ్రరీస్ అండ్ సమ్ APIs. ఈ iFrames అనే షేర్డ్ APIs ఎక్స్పోజ్ చేసి పేరెంట్ విండోకి ఇంక్లూడ్ చేస్తాం. సో ఈ రకంగా iFrames అప్లికేషన్స్ యూస్ చేస్తాం. ఇంకా డిఫరెంట్ మాడ్యూల్స్ మనం కమ్యూనికేట్ చేసుకునేలాగా షేర్డ్ ఈవెంట్ బస్, డిఫరెంట్ ఈవెంట్స్ అని షేర్ చేసుకుంటాం. అలాగే సో మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా ఉంటే సింగిల్ స్పా మెటా ఫ్రేమ్వర్క్ ఉపయోగించి సో మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ అన్నీ ఒక ప్లేస్లో ఉంచేలాగా ఒక బెస్ట్ సొల్యూషన్ అదొకటి. సెకండ్ వచ్చేసి సింగిల్ పేజ్ యాప్స్, డిఫరెంట్ URLs ఉన్న సింగిల్ పేజ్ యాప్స్ని మనం నోట్ ప్రాజెక్ట్ మేనేజర్తో NPM తోటి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మైక్రో యాప్స్ని ఐసోలేట్ చేయొచ్చు, ఎలాగా iFrames వాడి. ఫోర్త్ వచ్చేసి షేర్డ్ ఈవెంట్ బస్, ఈవెంట్స్ అని షేర్ చేసుకునేలాగా డిఫరెంట్ మాడ్యూల్స్ కమ్యూనికేట్ చేసుకునేలాగా చేసుకోవటం. ఫిఫ్త్ వచ్చేసి వార్నిష్ క్యాచీ, అంటే క్యాచీ డేటా యూస్ చేసి డిఫరెంట్ మాడ్యూల్స్ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ రకంగా మైక్రో ఫ్రంట్ ఎండ్స్ అనేవి చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు అండ్ అప్లికేషన్ చాలా స్పీడ్ ఉంటుంది. డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్న, డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్న అవన్నీ ఒక ప్లేస్లో తీసుకొచ్చేసి ఎగ్జిక్యూట్ చేసి రన్ చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.